వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని సాయిపూర్ కాలనీ వాసులు ఈరోజు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి సెల్వ పూలదండ వేసి తమ కాలనీ సమస్యల గురించి వివరించారు. కాలనీ ఏర్పడి 12 సంవత్సరాలు అవుతుంది. అయినా ఇంతవరకు రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వర్షాకాలంలో స్కూల్ పిల్లలు మరియు కాలనీ వాసులు నడవలేని స్థితిలో రోడ్డు ఉందని కాలనీ వాసులు ఎమ్మెల్యేకి వినవించారు. వెంటనే రోడ్డు కొరకు విధులు కేటాయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడం పట్ల కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న సమస్యను పరిష్కారం రావాలని కాలనీ వాసుల ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వీరేశం గౌడ్, బంటు, మల్లప్ప, ఆనంద్ గౌడ్, మల్లేశం, కిష్టప్ప, చేతన్ మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాలనీ తరఫున గౌరవ స్థానిక ఎమ్మెల్యే వయ్యని మనోహర్ రెడ్డి గారిని కాలనీ పక్షాన కలవడం జరిగింది. సిసి రోడ్డు గత కాలనీ ఏర్పడి ఇంచుమించుగా 14 సంవత్సరాలు అయింది. అయినప్పటికీ ఇక్కడ సిసి రోడ్డు డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఎన్నో ఇక్కటప్పాలు అవడం జరుగుతుంది. దీన్ని స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడంతో స్థానిక ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి ఎంబడే రోడ్ వర్క్ వితిన్ 1 వీక్ లోపల స్టార్ట్ చేస్తామని తెలియజేసినందుకు ఆ ఎమ్మెల్యే గారికి కాలనీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, మీ పని తొందరగా కంప్లీట్ చేస్తారని చెప్పి కాలనీ నివాసులు మనం కూడా ఎదురు చూస్తున్నాం. థ్యాంక్ యూ. చాలా ఆనందకర విషయం, ఎందుకంటే ఎన్నో రోజులు తపస్సు చేస్తే కూడా దేవుడు ప్రత్యక్షం కాడు. ఈరోజు మా కాలనీ వాసులందరూ కలిసి, మా గౌరవ శాసనసభ్యులు కలిసి మాకున్నటువంటి సమస్యను చెప్పేసరికి ఆయన యుద్ధ ప్రాతిపదికమైన చర్యలు చేపట్టి ఈ యొక్క మా రోడ్డును కంప్లీట్ చేసామని చెప్పినందుకు వారికి శతత మా కాలనీ వాసుల పక్షాన మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వారికి ఇక ముందు కూడా అన్ని రకాలైన శుభాలు జరగాల, అమ్మగారి ఆశీర్వాదం కలగాలని చెప్పి ప్రార్థిస్తున్నాం.